హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్రిపులర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఆలియా భట్. అయితే ఆలియా భట్ ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలియా భట్ తాతయ్య నరేంద్ర గురువారం కన్నుమూశారు. ఈయన వయసు 93 సంవత్సరాలు. కాగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆసుపత్రిలో పోరాడుతూ సుశ్వాస విడిచారు. ఈ విషయాన్ని హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాతయ్య, నువ్వే నా హీరో. 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. మొన్నటి వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు. నా కోసం రుచికరమైన ఆమ్లెట్ వేసిచ్చేవాడివి, నాకు బోల్డ్ అనే కథలు చెప్పేవాడివి, వయోలిన్ వాయించేవాడివి, నీ ముని మనవరాలతో కూడా ఆడుకున్నావు. నువ్వు క్రికెట్ ఆడే విధానం అన్నా, నీ స్కెచ్లన్నా ఎంతో ఇష్టం. నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని ప్రేమించావు. ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసంతా దుఃఖంతో నిండిపోయింది. అదే సమయంలో ఆనందంగాను ఉంది. ఎందుకంటే మా తాతయ్య నాకు బోల్డ్ అనే సంతోషాన్ని అందించారు. అందుకు చాలా గర్వంగా ఉంది. మనం మళ్ళీ కలుసుకునేందుకు దాన్ని అలాగే భద్రంగా ఉంచుకుంటారని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. దీనికి ఇటీవల కాలంలో జరిగిన నరేంద్ర బర్త్డే సెలబ్రేషన్స్ వీడియోను జత చేసింది ఆలియా భట్. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆలియా భట్ తాతయ్య గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.